హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటి పండ్లతో టేస్టీగా ఉండేటువంటి ప్యాన్కేక్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకుని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఇది మునిగేంత వరకు కాస్త నీళ్ళని పోసుకొని దీనిని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత దీనిని ఒక ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకుని ప్యూర్గా ఉండేటువంటి ఈ వాటర్ని మరొక ప్యాన్లోకి పోసుకోండి. ఇలా చేయడం వలన ఇందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి నీట్గా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు 6 లేదా 7 అరటి పండ్లని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీరు ఏ అరటి పండ్లైనా సరే తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి మొత్తము బాగా ఉడికి మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకంలోనే బాగా ఉడకడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం అరటి పండ్లతో పాటు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ప్యాన్ కేక్స్ని చేసుకోవడం వలన పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా వీటన్నింటినీ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి సువాసన కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఈ సమయంలోనే స్టవ్ని ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ అనేది 1/2 కప్ వరకు తీసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అరటిపండు బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇది ఈ ఇడ్లీ బ్యాటర్లో పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో 1 పించ్ సాల్ట్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత వీటిని మనం ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. ఏదైనా ప్యాన్ని పెట్టుకోండి, లేకపోతే ఊతప్పం ప్యాన్ కనుక ఉన్నట్లయితే దానైనా పెట్టుకొని ఈ విధంగా మనం ప్యాన్ కేక్స్ని వేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్ అనేది కాస్త బటర్ కానీ నెయ్యిని కానీ కనుక వేసుకుని చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గరిటె పిండిని ఇందులోకి వేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ తర్వాత వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకుని మరలా 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో నెయ్యిని కాస్త యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుని తయారు చేయడం వలన దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అరటిపండు బెల్లం ప్యాన్ కేక్స్ అనేది రెడీ అయినట్లే. మీకు కనుక ఈ హెల్తీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.